వెల్కమ్ టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో మనం సీబీటీ టూకి ఎంతమందిని క్వాలిఫై చేస్తారు ఏ విధంగా క్వాలిఫై చేస్తారు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వీడియోకి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు ఎవరు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు టాపిక్లోకి వెళ్దాం టాక్లోకి వెళ్ళే ముందు చాలామంది చాలా విధాలుగా డౌట్స్ పడుతున్నారు సీబీటీ టూ గురించి సిబిటీ టూకి ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని ఎక్కువ లెవెల్స్ ఎగ్జామ్స్ రాయనిస్తారని తక్కువ స్కోర్ వచ్చి క్వాలిఫై అయ్యే వాళ్ళకి కొన్ని లెవెల్స్ మాత్రమే ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా అర్థమవుతుంది అలాగే నార్మలైజేషన్ కూడా ఏ విధంగా చేస్తారు ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ కూడా ఎంత వరకు ఉండొచ్చు అనేది లాస్ట్కి డిస్కస్ చేద్దాం టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ మనకి ఆర్ఆబీఎన్టీపీటీపీసీలో ఏమేం పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉన్నాయి కదా ఇక్కడ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉంది కదా ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఇందులో ఏమేమి పోస్ట్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి కదండి ఇక్కడ ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఒకసారి లెవెల్స్ చూడండి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నాయి ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఇక్కడ లెవెల్స్ చూసినట్లయితే లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ టూ లెవెల్ త్రీ పోస్ట్ వచ్చేసి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఓన్లీ లెవెల్ టూ లెవెల్ త్రీ పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అవి ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూసుకోండి అవి ఏంటి అనేది మనకు ఇప్పుడు అంత అవసరం లేదు నెక్స్ట్ డిగ్రీ మీద ఉన్నాయి డిగ్రీ మీద ఏమి పోస్టులు ఉన్నాయంటే లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ మనం ఇక్కడ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం అయితే చెప్పినా ఆ లెవెల్స్లో ఏమే పోస్ట్లు ఉన్నాయనే ఒకసారి చదువుకుంటే చదువుకోండి లేకుంటే అవసరం లేదు మన కాన్సెప్ట్లో ఈ పోస్ట్ల గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు లెవెల్స్ గురించి తెలుసుకుందాం ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఎవరికి డిగ్రీ వాళ్ళకి ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఓకే ఇక్కడ మనం నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్ అని ఉన్నాయి కదా ఇక్కడ దీని చదువు ఆర్ఆర్బీ వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ సెకండ్ స్టేజ్ సిబిటీ షెల్ బీ డన్ ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ టైమ్స్ ద వేకెన్సీస్ అంటే ఒక పోస్ట్కి ఇరవై మందిని సిబిటీ టూకి క్వాలిఫై చేస్తారని ఇక్కడ చెప్తున్నారు ఒక పోస్ట్కి ఇరవై మందిని మాత్రమే క్వాలిఫై అంటున్నారు అలాగే మే ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ ఎస్ పర్ రిక్రూట్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఓకే పోస్టులని మధ్యలో పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అనేది చెప్తున్నారు ఇక్కడ అయితే ద షార్ట్ లిస్టింగ్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్ సిబిటీ అని అంటున్నారు అంటే ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఎవరు మంచి స్కోర్ తెచ్చుకొని మెరిట్ అంటే ముందు ర్యాంకులు ఉంటారో ఫస్ట్ నుంచి ర్యాంక్ వైజ్గా నార్మల్ అయిన తర్వాత ర్యాంక్ వైజ్గా లిస్ట్ పెట్టడం జరుగుతుంది ఆ మెరిట్లో ఉంటారు వాళ్ళని మాత్రమే సెకండ్ స్టేజ్ టూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ద షార్ట్ లిస్టింగ్ ఫర్ ద స్కిల్ టెస్ట్ సచ్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ షెల్బీ టు ఎక్స్టెండ్ ఆఫ్ ఎయిట్ టైమ్స్ ఆఫ్ వేకన్సీస్ ఓకే సీబీటీ టూ కంప్లీట్ అయినపోయిన తర్వాతకి స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా ఆ స్కిల్ టెస్ట్కి ఒక్క పోస్ట్కి ఎనిమిది మందిని సెలెక్ట్ చేస్తారని చెప్తున్నారు ఓన్లీ సీబీటీ అయితే ఒక పోస్ట్కి ఇరవై మందిని సీబీటీ టూ తర్వాతకి స్కిల్ టెస్ట్కి అయితే ఒక పోస్ట్కి ఎనిమిది మంది సెలెక్ట్ చేస్తారంట మే ఇంక్రీజ్ ఆ డిగ్రీస్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఈ పోస్టులను పెంచవచ్చు తగ్గొచ్చు పెంచిన తగ్గించిన ఆ పోస్టుల ప్రకారం పోస్టుకి ఎనిమిది మంది అయితే సీబీటీ త్రీ అనుకోవచ్చు మన స్కిల్ టెస్ట్ని సీబీటీ త్రీకి అయితే క్వాలిఫై చేస్తారు ప్రస్తుతం మనకు సీబీటీ టుకు అయితే ట్వంటీ మెంబర్స్ అయితే ఈచ్ పోస్ట్కి మెరిట్ లిస్ట్ చేస్తారు నెక్స్ట్ చూసినట్లయితే నెగిటివ్ మాత్రం మనకు తెలుసు వన్ వన్ బై త్రీ అలాగే ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిబిటీ వన్ ఎగ్జామ్ అనేది మనకు హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేశారు కదా సీబీటీ వన్లో జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ వస్తే మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై వచ్చాయి రీజనింగ్ నుంచి ముప్పై వచ్చాయి అంటే టోటల్ అరవై క్వశ్చన్లు వచ్చాయి ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి నైంటీ మినిట్స్ టైం ఉంది ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చాయి కానీ సీబీటీ టూ చూసినట్లయితే ఇక్కడ సీబీటీ టూ చూసినట్లయితే ఇక్కడ వన్ ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది జనరల్ అవేర్ నుంచి ఫిఫ్టీ వస్తున్నాయి అంటే ఒక టెన్ పెరిగాయి ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి సెవెంటీ వస్తున్నాయి ఇక్కడ కూడా ఒక టెన్ వెరిగాయి ఇక్కడ టెన్ ఇంక్రీజ్ అయ్యాయి ఇక్కడ కూడా టెన్ ఇంక్రీజ్ అయ్యాలి అయ్యాయి కాకపోతే టైం మాత్రం నైంటీ మినిట్స్ ఉంది ఇది మనం అబ్జర్వ్ చేయాలి టైం మాత్రం నైంటీ మినిట్సే ఉంది క్వశ్చన్స్ మాత్రం వన్ ట్వంటీ క్వశ్చన్స్ కొషన్స్ ట్వంటీ పెంచాడు జనరల్ అవేర్నెస్లో టెన్ క్వశ్చన్స్ పెంచాడు ఆర్థమెటిక్లో ఫైవ్ పెంచాడు రీజనింగ్లో ఫైవ్ పెంచాడు టోటల్గా ఆథమెటిక్ రీజనింగ్లో టెన్ కెషన్స్ పెంచాడు ఇక్కడ పది ఇక్కడ పది ఇరవై పెంచాడు కానీ టైం మాత్రం ఇంక్రీజ్ చేయలేదు అంటే మనం టైం అనేది బాగా యూజ్ చేసుకోవాలి సెకండ్ సీబీటీ రాసే వాళ్ళు టైం సెన్స్ అనేది బాగా యూజ్ చేసుకోవాలి అలాగే జనరల్ అవర్నెస్ అనేది బాగా నేర్చుకోవడం వల్ల వాళ్ళు టైమ్ని సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవచ్చు ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు ఎందుకంటే ఆర్థమెటిక్ రీజనింగ్ టైం వేస్ట్ అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయవచ్చు కాబట్టి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనం ఏ లెవెల్ పోస్ట్కి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అంటే సీబీటీ వన్ టూ త్రీ సీబీటీ త్రీ అనేది అందరికి ఉంటుందా లేదని చూద్దాం ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ సీబీటీ వన్ అనేది అన్ని లెవెల్స్ వాళ్ళకు ఉంటుంది కామన్గా ఉంటుంది అన్ని లెవెల్స్ వాళ్ళకి నెక్స్ట్ సీబీటీ టూ విషయానికి వస్తే సీబీటీ టూ కూడా అన్ని లెవెల్స్ వాళ్ళకు ఉంది సీబీటీ టూ కూడా అన్ని లెవెల్స్ వాళ్ళకు ఉన్నది నెక్స్ట్ సీబీటీ త్రీ విషయానికి వద్దాం దాన్ని స్కిల్ టెస్ట్ అంటాం స్కిల్ టెస్ట్ వస్తే ఇక్కడ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వాళ్ళకి అందరికీ ఉన్నది సెకండ్ లెవెల్ వాళ్ళకి అందరికీ ఉంది కానీ సెకండ్ లెవెల్లో వచ్చేసి ట్రైన్ క్లక్స్కు సీబీటీ త్రీ అనేది లేదు ట్రైన్ క్లర్స్కి సీబీటీ త్రీ అనేది లేదు అలాగే లెవెల్ త్రీ పోస్టులలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి లెవెల్ త్రీ లెవెల్ త్రీ ఎగ్జామ్ అనేది లేదు స్కిల్ టెస్ట్ అనేది లేదు అలాగే నెంబర్ సెవెన్ సెవెన్కి వస్తే మాత్రం నెంబర్ సెవెన్ గూడ్స్ గార్డ్ గూడ్స్ గార్డ్ కూడా ఇక్కడ లేదు స్కిల్ టెస్ట్ అనేది లేదు నెక్స్ట్ ఇంకా దేనికి లేదు స్కిల్ టెస్టు సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా లెవెల్ త్రీ టెస్ట్ అనేది లేదు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కమర్షియల్ అప్రెంటిస్ కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్ కూడా లెవెల్ త్రీ అనేది లేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టువెల్వ్ ఈ పోస్టులకు మాత్రం కేవలం టూ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి టూ ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ డివి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మిగతా పోస్టులకు మాత్రం త్రీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది అంటే లాస్ట్ ఎగ్జామ్ కూడా స్కిల్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది ఈ పోస్టులకు మాత్రం స్కిల్ టెస్ట్ అనేది ఉండదు ఇది కూడా మీరు ఒకసారి చూడాలి ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన కొత్తలో నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగా ఉందో చూద్దాం మీకు ఇంతకుముందు వీడియోలో కొత్త నార్మలైజేషన్ ఫార్ములా మీద వీడియో చేశారు నార్మలైజేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడడం వల్ల ఏమైనా ఉంటే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది అలాగే పాత నార్మలైజేషన్ ఫార్మలా ఈ ఫార్మల ప్రకారం ఇప్పుడు మనకు చేయట్లేదు కొత్త ఫార్మలా ఇచ్చారు ఈ ఫార్ములా పాత ఫార్ములా ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఫార్ములా మనకు మెయిన్ ఎంక్యూజీ అనేది ఉంటుంది ఈ ఎంక్యూ ప్లస్ అనేది ఉంది కదా అంటే ఇటు సైడ్ ఉన్నది మనకు ప్లస్ అవుతుంది అంటే ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఎంక్యూ ఎంజీక్యూ దీని మీద బేస్ చేసుకునే మనకి నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది బేస్ ఎంక్యూజీ ఈ ఎంక్యూజి అంటే ఒకసారి చూద్దాం ఎంక్యూజి అంటే ఈజ్ ద సమ్ ఆఫ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద అపేర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ సెషన్స్ అన్నాడు అంటే ఇక్కడ వచ్చేసి మీను అంటే యావరేజ్ స్టాండర్డ్ డేవియేషన్ ఎస్డి ఈ రెండింటి మొత్తం దేనిది ఎంతమంది క్యాండిడేట్స్ అయితే అన్ని షిఫ్ట్లలో ఎంతమంది ఎగ్జామ్ రాస్తారో ఎంతమంది రాస్తే అంతమందిది మీను స్టాండర్డ్ డేవియేషన్ ఈ రెండింటిని యాడ్ చేసుకొని సపోజ్ ఒక యాభై స్టాండర్డ్ ఏవియషన్ ఒక ఆరు వస్తాయి యాభై ఆరు యాభై ఆరుని బేస్ చేసుకొని ఇక్కడ ఎం క్యూజీ ప్లస్లో యాభై ఆరు తీసుకొని దీన్ని బేస్ చేసుకొని నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది కానీ కొత్త ఫార్ములాలో అలా చేయరు ఏ విధంగా చేస్తారనేది మీకు ఆ వీడియో ఒకటి చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది వెళ్ళి చూడండి నెక్స్ట్ ఒకసారి మనం సికింద్రాబాద్ జోన్ గురించి చూద్దాం సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం ఒకసారి సికింద్రాబాద్ జోన్లో ఇక్కడ టోటల్ పోస్ట్ చూసినట్లయితే వరుసగా ఇవన్నీ లెవెల్ టూ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు అన్ని లెవెల్ పోస్టులు కలిపి ఇక్కడ మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు అనేవి సికింద్రాబాద్ జోన్కి ఉండడం జరిగింది మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు అనేది దీన్ని బేస్ చేసుకుని మనం మనకు సీబీటీ టూకి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారనేది మనకు అవగాహన కొద్దాం అండి ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను సికింద్రాబాద్ జోన్ తీసుకొని జోన్ వైజ్గా కట్ ఆఫ్ ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు కాబట్టి జోన్ వైజ్గా సికింద్రాబాద్ జోన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు కదా పోస్టుకి ఇరవై మందిని తీస్తాడు కదా పోస్టుకి ఇరవై మందిని తీస్తే ఎంతమందిని కటా క్వాలిఫై చేస్తాడు సీబీటీ టూ అనుకుంటే అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది సిబిటీ టూకు క్వాలిఫై అవుతారని అనుకుంటారు అందరూ సహజంగా కానీ అది వాస్తవం కాదు ఎందుకో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఇందులో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు పోస్టులలో డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి ఇంటర్ వాళ్ళకు ఉన్నాయి సపరేట్ సపరేట్ ఉన్నాయి అయితే డిగ్రీ వాళ్ళు లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ క్వాలిఫై అవుతారు ఇంటర్ వాళ్ళు టూ త్రీ క్వాలిఫై అవుతారు ఇంకో విషయం ఏంటంటే మెరిట్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ మెరిట్లో ఉన్నవాళ్ళు డిగ్రీ వాళ్ళు ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ కూడా రాయవచ్చు ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయడం వల్ల ఇక్కడ అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది అనేవారు ఇంతమంది క్వాలిఫై అవ్వరు అనే విషయం ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్గా సపోజ్ ఇక్కడ డిగ్రీకి రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి నోటిఫికేషన్లో మనం ఇంతకుముందు చూసాం పోస్టుకి ఇరవై మందిని తీసినట్లయితే నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మంది వాళ్ళైతే డిగ్రీకి పోస్టులు పోస్టుకి ఇరవై మంది చొప్పున తీయాల్సి ఉంటుంది సిబిటి టూకి అలాగే ఇంటర్ విషయానికి వస్తే ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టుకి ఇరవై మంది చొప్పున పదిహేడు వేల ఒక వంద పోస్టులను అయితే ఇంటర్ వాళ్ళని తీయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే డిగ్రీ వారు కూడా డిగ్రీకి క్వాలిఫై అయిన వాళ్ళందరూ మెరిట్లో ఉంటే ఇంటర్ కూడా రాయవచ్చు అలాగే ఇంటర్ వాళ్ళ గురించి విషయానికి వస్తే ఇంటర్ వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్ వాళ్ళు పదిహేడు వేల మొదటి పదిహేడు వేల వంద ర్యాంకులోపు లోపు మాత్రమే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు సిబిటి టూకి క్వాలిఫై అవ్వాలంటే వారు ఖచ్చితంగా మొదటి పదిహేడు వేల ఒక వంద మందిలో మాత్రమే ఉండాలంటే ఒకటవ ర్యాంకు నుంచి పదిహేడు వేల వంద ర్యాంకు లోపల మాత్రమే ఉంటేనే ఇంటర్ వాళ్ళు క్వాలిఫై అవుతారు లేకుంటే క్వాలిఫై అవ్వరు ఎందుకు అవ్వరు అని అంటే ఒకవేళ పదిహేడు వేల ఒక వంద ర్యాంకు తర్వాత ఉంటే ఇంటర్ వాళ్ళు ఎందుకు క్వాలిఫై అవ్వరు అంటే డిగ్రీ వాళ్ళు డిగ్రీ వాళ్ళు మెరిట్లోకి వచ్చారనుకుందాం పదిహేడు వేల వంద లోపు ఉంటే డిగ్రీ వాళ్ళు వాళ్ళే ఇంటర్ ఎగ్జామ్స్ అన్ని రాసేస్తారు వాళ్ళకు మెరిట్ ఉంది కాబట్టి వాళ్ళే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పదిహేడు వేల వంద ఎగ్జామ్స్ లెవెల్ టూ త్రీ కూడా వాళ్ళే రాసేస్తారు అప్పుడు ఇంటర్ వాళ్ళకు ఛాన్స్ లేదు సీబీటీ టూ క్వాలిఫై అందుకు ఛాన్స్ లేదు అంటే ఇంటర్ కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఎన్టీపీసీకి అప్లై చేసిన వారు లెవెల్ టూకి త్రీకి అప్లై చేసిన వారు పదిహేడు వేల వంద లోపు ర్యాంక్ వచ్చే విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి లేకుంటే వాళ్ళు క్వాలిఫై అవ్వరు అన్ని డిగ్రీ వాళ్ళకే వచ్చేస్తాయి నెక్స్ట్ చూసినట్లయితే ఒకవేళ ఒకవేళ ఎవరు లేకపోతే ఎవరు రాలేదనుకుందాం పాపం ఇంటర్ వాళ్ళు ఎవరు బాగా చదవలేదు ఎవరూ రాలేదనుకుందాం పదిహేడు వేల వంద ర్యాంక్ రోపు అప్పుడు ఏమవుతుందంటే పదిహేడు వంద పదిహేడు వేల వంద మందిలో అందరూ డిగ్రీ వారే ఉన్నారనుకుందాం ఫస్ట్ పదిహేడు వేల వంద మందిలో అందరు డిగ్రీ వారే ఉంటే ఈ డిగ్రీ వారు ఎవరు ఈ పదిహేడు వేల వంద మంది ఏమవుతారంటే అన్ని లెవెల్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవుతారు ఎవరు ఈ పదిహేడు వేల ఈ పదిహేడు వేల వంద మంది అయితే ఎవరు మెరిట్లో ఉన్నారో వీళ్ళందరూ అన్ని లెవెల్స్ రాసుకోవచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని లెవెల్స్ రాసుకోవచ్చు మిగిలిన వారు ఓన్లీ ఫోరు ఫైవ్ సిక్స్కు మాత్రమే క్వాలిఫై అవుతారు ఎవరు మిగిలినవారు ఏ నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మందిలో పదిహేడు వేల వంద మంది పోగా మిగిలినవారు కేవలం డిగ్రీ వారు మాత్రమే ఫోర్ ఫైవ్ సిక్స్కి వస్తారు ఎందుకంటే ఇంటర్ వాళ్ళకి ఇక అవకాశం లేదు ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఇంటర్ వాళ్ళు వచ్చారనుకుందాం ఈ పదిహేడు వేల వంద లోపు ఇంటర్ వాళ్ళు వచ్చారనుకుందాం సపోజ్ మరొక విధంగా ఆలోచిస్తూ నేనేమనుకుంటున్నానంటే ఒక ఐదు వేల మంది ఈ పదిహేడు వేల వంద ర్యాంక్ లోపు వచ్చారు అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ వారు ఒక ఐదు వేల మంది వాళ్ళ టార్గెట్ను రీచ్ అనుకుందాం అంటే క్వాలిఫై అవర్స్ అయ్యారు సిబిటుకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐదు వేల మంది లెవెల్ టూకి త్రీకి క్వాలిఫై అవుతారు ఈ లెవెల్ టూకి త్రీకి క్వాలిఫై అవుతారు అలాగే మొదటి పదిహేడు వేల వంద మందిలో ఈ ఐదు వేల మంది వెళ్ళిపోయారు కదా ఇంటర్ వాళ్ళు మిగతా డిగ్రీ వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఈ పదిహేడు వేల వందల నుంచి ఐదు వేల మందిని తీసివేస్తే మనకి పన్నెండు వేల ఒక వంద వస్తుంది అంటే ఈ పన్నెండు వేల ఒక వంద మంది ఏమవుతారంటే మెరిట్లో ఉన్నారు వాళ్ళు మెరిట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఒక అవకాశం ఇవ్వాలి అన్ని ఎగ్జామ్స్ రాసుకునేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే పదిహేడు వేల ఒక వంద ర్యాంకులో మెరిట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ వాళ్ళంటే అంటే పన్నెండు వేల ఒక వంద మంది వీళ్ళు లెవెల్స్ అన్నీ రాసుకోవచ్చు అనమాట అన్ని ఫోర్ ఫైవ్ సిక్స్తో పాటు టూ త్రీ కూడా రాసుకోవచ్చు టూ త్రీ లెవెల్స్ కూడా వీళ్ళు రాసుకోవచ్చు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వీళ్ళకి ఎందుకంటే మెరిట్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ చూసినట్లయితే పదిహేడు వేల నూట ఒకటి ర్యాంకు నుండి ఆ పైన ర్యాంకు వచ్చిన ఇంటర్ విద్యార్థులకి సిబిటి అవకాశం లేదు ఒకవేళ పదిహేడు వేల ఒక వంద లోపు ఐదు వేల మంది వచ్చారనుకుంటాం కదా ఒకవేళ పదిహేడు వేల నూట ఒకటి ఒక ర్యాంక్ అతను ఇంటర్ క్వాలిఫై అయిన ఇంటర్ క్వాలిఫికేషన్తో వచ్చిన అతను అయి ఉంటే అతనికి సిబిటి టూకి క్వాలిఫై అయ్యే అవకాశం లేదు అంటే పదిహేడు వేల నూట ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే దాని తర్వాత వచ్చే వారందరూ డిగ్రీ వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సిబిటి టూకి ఎందుకంటే ఇంటర్ వాళ్ళే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి వాళ్ళకి ఇక ఛాన్స్ లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్న పదిహేడు వేల వంద లోపు మాత్రమే వాళ్ళు ర్యాంక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది పదిహేడు వేల నూట ఒకటి నుంచి డిగ్రీ వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారనంటే మరి వాళ్ళని ఇంకా మనకు డిగ్రీకి ఇంకా ఎన్ని మిగిలాయంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఇది ఎలా వచ్చిందనంటే మొత్తం డిగ్రీకి కావాల్సింది నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై కదా ఇందులో ఆల్రెడీ మెరిట్లో ఉండి అన్ని లెవెల్స్ రాసే వాళ్ళు పదిహేడు వేల వంద మంది ఉన్నారు కదా వీరు పోతే ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై మంది వీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ మాత్రమే రాస్తారు ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్ మాత్రమే రాస్తారు పన్నెండు వేల ఒక్క వంద మంది మాత్రం అన్ని లెవెల్స్ రాస్తారు ఆల్ లెవెల్స్ రాస్తారు అలాగే ఒక ఐదు వేల మంది ఇంటర్ క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు లెవెల్ టూ త్రీ అనేది రాయడం జరుగుతుంది ఇంతవరకు మీ క్లారిటీగా అర్థమైతే ఓసారి ఓవరాల్గా చూద్దాం లెవెల్ టూ కామా త్రీ రాసేవారు ఎంతమంది వచ్చారు అని అంటే ఐదు వేల మంది వచ్చారు ఓన్లీ ఇంటర్ క్వాలిఫైతో మెరిట్లో ఐదు వేల మంది వచ్చారు ఓకే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ రాసేవారు అంటే పదిహేడు వేల ఒక వన్ నూట ఒకటి ర్యాంకు తర్వాతకి డిగ్రీ క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నవారు ఎంతమంది తీసుకుంటారు అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై మందిని తీసుకుంటారు ఇక్కడ ఉన్నది కదా మనకి ఇక్కడ ఉన్నది ఇక్కడ తీసుకుంటారు నెక్స్ట్ లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే వీరు మెరిట్లో ఉన్న డిగ్రీ వారు ఇంటర్ పోస్టులతో పాటు డిగ్రీ పోస్టులు కూడా రాసేవారు ఎంతమంది ఉన్నారంటే పన్నెండు వేల ఒక వంద మంది ఉన్నారు ఇప్పుడు మనకు వచ్చిన లెక్కల ప్రకారం మనం తీసుకునే ఎగ్జాంపుల్ ప్రకారం ఇప్పుడు చూస్తే లెవెల్ టూ త్రీకి ఎగ్జామ్ రాసేవారు ఎంతమంది ఉన్నారు చూద్దాం అంటే మనం ఫస్ట్ ఇంతమందిని తీస్తాడని అనుకున్నాం కదా ఇంటర్కి డిగ్రీకి అది ఇప్పుడు మ్యాచ్ అవుతుందా కాదా చూద్దాం లెవెల్ టూకి త్రీకి రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అంటే ఐదు వేల మంది ఇక్కడ ఇంటర్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ డిగ్రీలో మెరిట్తో పాటు రాసేవారు పన్నెండు వేల వంద మంది ఉన్నారు మొత్తం పదిహేడు వేల వంద మంది ఇక్కడ మ్యాచ్ అయ్యింది మనం ఫస్ట్లో చూసాం ఎంతమందిని తీస్తాడని చూసాం ఇంటర్ మీద పదిహేడు వేల ఒక వంద మందిని కాబట్టి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంతమంది రాస్తారో చూద్దాం ఫోర్ ఫైవ్ సిక్స్ రాసేవారు చూస్తే ఫోర్ ఫైవ్ సిక్స్ రాసేవారు ఇక్కడ ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మంది ఉన్నారు అలాగే ఇక్కడ మెరిట్లో ఉన్నవారు పన్నెండు వేల ఒక వంద మంది కూడా వాళ్ళు ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా రాస్తారు కాబట్టి నలభై ఏడు వేల యాడ్ చేస్తే నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మంది ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ రాసేవారు వచ్చారు అయితే ఇక్కడ మనకి మ్యాచ్ అయింది పోస్ట్కి ఇరవై మందిని అయితే తీసుకోవడం జరిగింది కానీ మరి నిజంగా ఇక్కడ మనం పైన చూసుకున్నాం కదా పైన ఏం చూసుకున్నామంటే నిజంగా అరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై మందిని క్వాలిఫై చేస్తున్నాడా సిబిటీ టూ కంటే ఇక్కడ చేయట్లేదు అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై మందిని క్వాలిఫై చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఇంటర్ పోస్టులు అయితే ఏమున్నాయో పదిహేడు వేల వంద మంది ఏమైతే ఉన్నాయో వీళ్ళని సపరేటు సపరేట్ చేస్తే ఒకవేళ అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై మందిని తీసేవారు కానీ సపరేట్ చేయట్లేదు డిగ్రీ వాళ్ళకు కూడా మెరిట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడు ఇక్కడ పదిహేడు వేల వంద పోస్టులో మెరిట్ వచ్చిన వారికి ఇక్కడ రాసుకునే అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఏ విధంగా చూసినా కూడా క్వాలిఫై చేసేది నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మందిని మాత్రమే ఇక్కడ ఓవరాల్గా సిబిటి టూకి తీసుకోవడం జరుగుతుంది అంటే డిగ్రీ కి ఎంతమంది అయితే ఉన్నారో మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కేవలం నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మంది మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అయితే మీరు అనుకోవచ్చు అంటే నేను ఒక డిగ్రీ అభ్యర్థిని నేను క్వాలిఫై కావాలంటే నా ర్యాంకు నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై లోపు మాత్రమే ఉండాలా అని మీరు అనుకోవచ్చు ఇలా అనుకున్నా కూడా తప్పే ఎందుకనంటే ఇందులో ఈ నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై మందిలో ఇంటర్ వాళ్ళు ఉండొచ్చు కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళే ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు పదిహేడు వేల ఒక ర్యాంకు లోపల ఉంటే వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయి ఉంటారు ఒకవేళ పదిహేడు వేల ఒక వంద ర్యాంకు తర్వాత ఉంటే ర్యాంకు కింద ఉంటే అంటే ఎక్కువ ర్యాంకు ఉంటే వారు క్వాలిఫై అవ్వరు కదా అంటే ఒక వెయ్యి మంది క్వాలిఫై అవ్వలేదంటే ఇంకొక వెయ్యి మందికి ఇక్కడ డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ దొరికినట్టే అంటే వాళ్ళు ఏమవుతారంటే నలభై ఏడు వేల ఐదు వందల ఎనభై కాదు నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ర్యాంకు వరకు మనకు కట్ ఆఫ్ కిందికి జరగవచ్చు ర్యాంకులలో ఎక్కువ ర్యాంక్ పెరుగుకుంటూ రావచ్చు అనమాట ఇక్కడ ఇంటర్ వాళ్ళు వేస్టేజ్గా ఎంతమంది వెళ్ళిపోతుంటారో డిగ్రీ వాళ్ళకు అంతమందికి ఇక్కడ ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ నార్మలైజేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి మీకు అర్థం కాకుంటే ఒకసారి మళ్ళా వీడియో వెనక్కి వెళ్ళి చూడండి క్లారిటీగా అర్థమవుతుంది నార్మలైజేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం నార్మలైజేషన్ విషయానికి వస్తే ఇంతకుముందు మీకు ఫస్ట్ నోటిఫికేషన్లో చూపించాను కదా పాత ఫార్ములా ఆ పాత ఫార్ములా ప్రకారం అయితే నార్మలైజేషన్ జరగట్లేదు కొత్త ఫార్ములా ప్రకారం ఒక వీడియో చేశాను ఇంతకుముందు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం షార్ట్కట్లో ఆ వీడియో చాలా లెంతీగా చాలా ఎక్స్ప్లెనేషన్తో చేశాను అది చూడండి అర్థం కాకుంటే ఎగ్జామ్ అనేది రెండు వందల షిఫ్ట్లలో జరుగుతుంది అనుకుంటున్నాను నేను అనుకుంటే ఫలానా నూట ఎనభైవ షిఫ్ట్ అనేది షిఫ్ట్ యొక్క యావరేజ్ స్టాండర్డ్ డేవియేషన్ కలిపితే సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక అరవై ఐదు వచ్చింది అనుకుందాం అరవై ఐదు వచ్చింది అనుకుంటే ఈ నూట ఎనభైవ షిఫ్ట్ అనేదే ఈజీ షిఫ్ట్ అనుకుంటున్నాను అన్ని షిఫ్ట్ యావరేజ్లు తీస్తాడు ప్రతి షిఫ్ట్కి యావరేజ్ స్టాండర్డ్ డేవియేషన్ యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోతే హయ్యెస్ట్ దే షిఫ్ట్కి ఉందంటే నూట ఎనభైవ షిఫ్ట్ షిఫ్ట్కు ఎక్కువగా ఉంది అది ఎంత అంటే అరవై ఐదు అనుకుంటే ఈ అరవై ఐదు మార్కుల ఆధారంగానే నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది అరవై ఐదు మార్కులకు పెరగడం కానీ జరగవచ్చు తగ్గడం కానీ జరగచ్చు అంతేగాని నీకు ఎనభై మార్కులు వచ్చాయి కదా అని ఎనభైకి పెరగడం ఎనభైకి తగ్గడం అనేది ఉండదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు రాసిన షిఫ్ట్ అనేది కనుక అందరి సగటు ఎస్డి కంటే ఎక్కువ మార్కులు ఉంటే మీకు పొందిన మీకు అరవై ఐదు కంటే ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు పొందితే అరవై ఐదు కంటే తక్కువ మార్కులు పొందుతారు అంటే దీని అర్థం ఏంటంటే మీరు సపోజ్ ఒక ఎగ్జామ్ షిఫ్ట్ రాసి వచ్చారు మీరు నలభై మార్కులే తెచ్చుకున్నారు కానీ మీరు రాసిన షిఫ్ట్ యొక్క యావరేజ్ స్టాండర్డ్ డేవియేషన్ అనేది చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ అనుకుందాం వచ్చిందనుకుందాం ఏ వస్తే మీకు ఫార్టీనే మార్క్స్ వచ్చాయి మీరు రాసిన షిఫ్ట్ యావరేజ్ స్టాండర్డ్ డేవియేషన్ కూడా ఫార్టీనే వచ్చాయి అంటే ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ మీకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుందంటే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మీకు ఎందుకంటే ఇక్కడ కొత్త ఫార్ములా ప్రకారం మనం సిక్స్టీ ఫైవ్ని బేజ్ చేసుకొని మనం నార్మలైజేషన్ చేస్తున్నాం సిక్స్టీ ఫైవ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఈ సిక్స్టీ ఫైవ్ బేస్ చేసుకొని కాబట్టి మీకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మీకు నలభై మార్కులు వచ్చినప్పటికీ మీకు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అనేది నలభై కంటే షిఫ్ట్ యావరేజ్ కంటే ఒక పది ఎక్కువ ఉందనుకోండి యాభై అప్పుడు ఈ ఇరవై ఈ అరవై ఐదు కంటే మీకు పెరిగే అవకాశం ఉంది అంటే పది పెరుగుతాయని కాదు పది ఎక్కువ ఉన్నాయని మీకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ మెరిట్ స్టూడెంట్స్ మార్క్స్ యావరేజ్ ఇది తీసుకొని ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తారు కానీ ఖచ్చితంగా మీ యావరేజ్ కంటే యావరేజ్ స్టాండర్డ్ డివిజన్ కంటే మీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటే అరవై ఐదు కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది సపోజ్ ఐదు పెరిగినా మీకు డెబ్బై అవుతాయి అలాగే ఎనభై వచ్చిన అభ్యర్థికి ఎనభై వచ్చిన అభ్యర్థికి షిఫ్ట్ యావరేజ్ కంటే ఒక సపోజ్ ఒక పదిహేను ఎక్కువ ఉన్నాయి అనుకుందాం షిఫ్ట్ యావరేజ్ కంటే ఈజీ షిఫ్ట్ రాశాడు ఆ అభ్యర్థి ఎనభై వచ్చాయి అయితే పదిహేను ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అతనికి ఒక ఏడు పెరిగాయి అనుకుందాం ఏడు పెరిగాయి అనుకుంటే అరవై ఏడు మీద ఏడు పెరిగితే ఏడు పెరిగితే ఎన్ని అవుతాయి డెబ్బై రెండు అవుతాయి డెబ్బై రెండు అంటే ఇక్కడ అతనికి పెరిగాయి అరవై ఐదు మీద పెరిగాయి కానీ అతని యాక్చువల్ మార్క్స్ ఎనభై మార్కులు అంటే ఇక్కడ ఎనిమిది తగ్గాయి అంటే ఎందుకు ఎనిమిది తగ్గాయి అని అంటే అతడు ఈజీ షిఫ్ట్ రాశాడు కాబట్టి ఇక్కడ ఎనిమిది మార్కులు అనేది తగ్గడం జరిగింది నార్మలైజేషన్ అనేది ఈసారి ఈ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఏ షిఫ్ట్ ఈజీగా పడుతుందో ఆ షిఫ్ట్ పర్ఫార్మెన్స్ వారందరూ ఏ విధంగా చేసి ఉంటారో షిఫ్ట్ యావరేజ్ అనేది నేను ఒక సిక్స్టీ ఫైవ్ అనుకుంటున్నాను సిక్స్టీ ఫైవ్ అనుకుంటే మ్యాక్సిమం సెవెంటీ అయితే కట్ ఆఫ్ ఉంటుంది సెవెంటీ అయితే కట్ ఆఫ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ కనుక ఈజీ షిఫ్ట్ యావరేజీ ప్లస్ స్టాండర్డ్ డేవియేషన్ సిక్స్టీ ఫైవ్ ఉంటే కనుక కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఓబీసీ వాళ్ళకి డెబ్బై ఉండొచ్చు జనరల్ వాళ్ళకి డెబ్బై ఐదు ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై ఎనిమిది అరవై ఐదు ఆ రేంజ్లో ఉంటుందనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే బై నార్మలైజేషన్ ప్రకారం మీకు ముప్పై వచ్చాయి కదా నాకు వస్తుందో రాదో అనుకోవద్దు నార్మలైజేషన్లో ఈసారి భారీ ఎత్తుగా మార్కులు పెరిగే అవకాశం ఉన్నది నేను సొంతంగా చెప్పట్లేదు ఫార్ములానే ఇక్కడ మీకు డైరెక్ట్ చెప్తుంది మీరు ఒకవేళ కనుక హార్డ్ షిఫ్ట్ రాసి ఉండి మీరు ముప్పై మార్కులే తెచ్చుకుంటే అన్ని జరిగిన రెండు షిఫ్టులలో మీరు రాసిందే హార్డ్ షిఫ్ట్ అయ్యి ఉంది ముప్పై మార్కులే మీరు తెచ్చుకొని ఉంటే మాత్రం మీ పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటే మీకు డెబ్బై కాదు కదా ఎనభై వరకు కూడా మార్క్స్ వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ ఫార్ములాలో స్పష్టంగా కనపడుతుంది మీరేం వర్రీ కావద్దు చూడాలి ఏ షిఫ్ట్ ఈజీగా పడిందో షిఫ్ట్ యావరేజీ ఏది వస్తుందో ఓకే అండి ఇదండి ఈ వీడియో వీడియో అర్థమైందని మీకు అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ